పత్రికా తులసి పత్రిక 3వ అధ్యాయము తులసి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో 3వ లైన్ లో మధ్యలో ఉన్న మాట ఏ మాటది ఒక పదం మళ్ళీ చెప్తున్నాను తులసి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మధ్యలో ఉన్న ఒక వర్డ్ మాట శుద్ధం ఎలా చదవాలి శుద్ధ అరే మధ్యలో మింగేసారంటే చదవండి సుదీప్ చెప్తాడు ఎలా చదవాలను చదవాలి గట్టిగా ఎవరు చదువుతారు నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాను ఈ వర్డ్ ని అనే వాళ్ళు ఎవరు ఉన్నారు అని शुद्धांतकरण संस्कृत क्लास शुद्धांतकरण अर्थम శిక్షణ ఆకాశమందు ఆశీనుడైనా అయ్యో నన్ను ఎవరైనా చూసేస్తే నాకు ఏమైపోయింది నాకు అవమానం వచ్చింది కదా అనే ఫీల్ లేదా అందుకే
చిన్న పిల్లలంటే తెల్ల కాగితాలు అర్థమవుతుందా? మరి శుద్ధాంతకరణ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? వెరీ గుడ్, దేవుని దగ్గర ఉంటుంది. దేవుడట మలినం అంటేనే వాడట, దేవుడట జ్యోతిర్మయుడట. అంటే ఆయన దగ్గర కల్మషం లేదు, ఆయన ఎంతో ప్రేమమయుడు, ఆయన ఆశ్చర్యం కలిగిన వాడు, ఆయన నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నాడు. ప్రపంచంలో ఎవరైనా మనకి ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి ఇంకా 90 వంకరలు తిరుగుతాం, అంతే కదా? అంతేనా? అయ్యి బాబోయ్ నాకు లవర్ అట్రాక్ట్ చేసింది, అమ్మ బాబోయ్ నాకు ఒక పెద్ద చాక్లెట్ వచ్చేసింది, ఇంత 200-300 రూపాయల చాక్లెట్ మా నాన్న కూడా నాకు ఎప్పుడు కొనలేదు, అలాంటిది ఎవరో కొని ఇచ్చేసారు. నేనంటే ఎంత ప్రేమ, ఎంత పిచ్చి. ఇంకా ఒక్క భాష కాదు, ఇలాంటప్పుడు అన్ని భాషలో నేర్చేసుకుంటారా పిల్లలు? నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తా ఉంటారు. చక్కగా హిందీ నేర్చుకుంటాను, ఆయన సబ్జెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే ఎక్కదు. ప్యార్, మహబత్, ఇష్క్, కాదలు, చాలా చాలా పదాలు ఉంటాయి దీనికి. కానీ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నిజమైన ప్రేమ దేవుని మాత్రమే, దేవుని యొద్ద మాత్రమే లభిస్తుంది. అయితే మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు, నా టీనేజ్ లోకి వచ్చిన తర్వాత, అంటే ఈరోజు నేను జనరల్ క్లాస్ తీసుకుంటాను, మీకు జనరల్ క్లాస్ అంటే ఈరోజు నేను ఏదో మీకు సబ్జెక్టుల మీద సబ్జెక్టులు ఇచ్చి మిమ్మల్ని బాగా కుమ్మేసి కుద్దేసి జబ్బాగా చేసేసి నడిపేయాలి అనుకోవట్లేదు, కానీ జనరల్గా జనరల్ టాక్ అనమాట ఈరోజు. ఓకే, చాలా సార్లు మనం టీనేజ్ లోకి వచ్చిన తర్వాత, నేను కూడా టీనేజ్ దాటే వచ్చాను, అక్క కూడా టీనేజ్ దాటే వచ్చారు, అవునా? సో మేము టీనేజ్ దాటి వస్తూ ఉన్నప్పుడు మాకేమవుతుందంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, అనుభవం తెలుస్తుంది. చూడండి, చిన్నపిల్లలు అగ్గి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఎదో భలే ఉందరా మెరుస్తుందని ఏలాడతారు, ఇలాంటి ఏలు ఎట్టిన తప్పటికీ వాడికి చుర్రు అంటది, ఇంకా చుర్రుమని ఇంకా ఎంత బాధపడతాడంటే పాపం అక్కడ ఆ నెత్తుకున్న ప్రతి ఒక్కరికి ఏలు చూపుతాడు, నాకు కాలేజ్ తెలుసా నీకు అంటాడు. ఏమైందమ్మా ఏ పాపం కాల్చుకున్నావా అంటే సానుభూతి, సింపతి, అవునా? ఎలా కాలింది అని చెప్పలేదు. ఆ దెబ్బ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది అడగండి పిల్లల్ని, నీకు ఒకసారి దెబ్బ తగిలింది కదా మీకు, అంటే ఆ మచ్చ చూసుకుని మరీ మళ్ళీ సింపతి కోరుకుంటారు అంటారు. అంటే వాడికి ఒక్కసారి తగిలింది కాబట్టి అది మర్చిపోలేవద్దు కదా. నేను ఒక చిన్న వీడియో చూశాను మొన్న మధ్య, ఇప్పుడు ఒక బాబు పాక్కుంటూ వెళ్తున్నాడు, మధ్యలో ఒక గోడ ఉంది, ఆడు చూసుకోలేదు పాప, అని తెలియదు గోడ తగులుద్దని, అడుగు మెడలోంచి ఒక చైన్ అది వేసింది అమ్మ, ఆ చైన్ వేలాటం చూసుకుంటున్నాడు, కానీ పాకుతున్నాడు ఇష్టం గుద్దుకున్నాడు, అంతే గట్టిగా తగిలింది, ఇంకా బ్యార్ బ్యార్ అని ఏడుస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ వాడికి గుర్తుంటుందా ఉండదా అని అదే వేలో వాడిని పంపించింది. పంపించి ముందు ఒక బొమ్మ పెట్టింది, కానీ వాడు అక్కడ దాకా వచ్చి ఏం చేశాడు తెలుసా, గుద్దుకున్నాను కదా నిన్న అని పక్కకి వెళ్ళాడు. వాడికి ఏ సెన్స్ పనిచేసింది? కామన్ సెన్స్ పనిచేసింది. కామన్ సెన్స్ వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసింది చూసారా, అంటే అనుభవం. దాన్ని ఏమంటారు? అనుభవం. అనుభవం ఎవరి దశ దాటుతూ ఉన్నప్పుడు మనకు అనుభవాలు వస్తాయి, ఎవరి దశలో చాలా చాలా మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలో నేను కొంచెం చెప్తాను, అందులో మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో చెప్పండి. ఆలోచనలో కొన్ని ఏంటంటే, నాకు సిగ్గు ఎక్కువ, నాకు భయం ఎక్కువ, నేను అందరి ముందు మాట్లాడలేను, అందరి ముందు వెళ్ళలేను. అమ్మాయిలైతే రోడ్ మీద ఎవరైనా జెంట్స్ కూర్చున్నా అబ్బాయిలు కూర్చున్నా నడిచి వెళ్ళడానికి అగ్నిగుండంలో దాటినట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది. మా కాలేజ్లో ఒక అమ్మాయి అండి, ఈ పక్క సీనియర్స్ ఉండేవారు, మేము పక్క ల్యాబుల దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళేవాళ్ళం, అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఇలా గిల్లి, మీ పక్క వచ్చే ప్లీజ్, మీ పక్క వచ్చే ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు బుర్ర పనిచేస్తుందా లేదా ఎందుకు సరిగా నడి, లేదు లేదు ప్లీజ్ మేము దయచేసి వచ్చింది ప్లీజ్, అంటే చేతులు మొత్తానికి చాట్లు పట్టేసి అనమాట పాపం. అంటే అదొక ఇన్ఫీరియారిటీ, ఏంటది అబ్బాయిలు గోడ మీద కూర్చున్నారు, నేను పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే నన్ను చూసేస్తారు, చూసారంటే నన్ను కామెంట్ చేస్తారు, అమ్మో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, 1, 2, 3, 4 ఒక్కొక్కడికి 2 వేసుకోళ్ళు, నేను 4 8 కళ్ళు నన్ను చూస్తే చూసారా, నా ఏమో 2 కళ్ళు, వాళ్ళు ఏమో 16 కళ్ళు, 8 మంది ఉన్నారు లేదా 4 ఉన్నారు 8 కళ్ళు, అమ్మో నేను తట్టుకోలేను. ఇక్కడ యాక్చువల్గా అది నిజంగా వాస్తవంగా భౌతికంగా జరిగే దాడి ఏదైనా ఉందా అక్కడ? కానీ అమ్మాయి మనసులోనే ఉందా? అది మనసులోనే ఉంది కదా. సో ఇంకా ఇంకా చెప్తాను, మా అమ్మకి నాన్నకి నేను అంటే పెద్దగా ఇష్టం లేదు, కొన్నిసార్లు అనుకుంటాం, అన్నిసార్లు కాదు, మళ్ళీ మనకి లోపల మినహాయింపులు ఉంటాయి. పుట్టినరోజుకి మంచి మంచి డ్రెస్సులు తీసినప్పుడు, ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు, మనం అనుకున్నీ చేసి పెట్టినప్పుడు,
మంచిగా మనల్ని అన్ని కల్పించి చూసుకునేటప్పుడు వెళ్ళిపోయి అమ్మనే నాన్నే పట్టుకుని ఏమంటాం? చిన్నప్పుడు మా తరంలో అయితే ఇంత దగ్గరతనం ఉండేది కాదు పేరెంట్స్ కి పిల్లలకి. ఇప్పుడు మీకు పేరెంట్స్ కి మధ్య ఆ దగ్గరతనం పెరిగింది అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏమన్నా నాన్నగారు ఏమన్నా తెస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి సంతోషపడేవారు పిల్లలు. ఎందుకని? నానంటే భయం కాబట్టి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను పట్టుకుని అమ్మ చాలా బాగుందమ్మా నాకు చాలా నచ్చిందమ్మా అని చెప్పేవారు. వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ నాన్న అనేంత సాహసం కూడా చేసేవాళ్ళు కదా ఎవరు. కానీ ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఈ మోడల్ తెచ్చేవండి నాకు ఇది నచ్చదు కదా సర్లే నెక్స్ట్ టైం తీసుకురా ఈ టైంకి నేను సరిపడి వేసుకుంటాను ఈసారి. ఎంత అడ్వాన్స్ అయిపోయారు పిల్లలు చూసారా? అంటే రోజు గడుస్తూ ఉన్నాయి, రోజు గడుస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మాత్రం ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మమ్మ అంటారు. చాలా సార్లు మన అమ్మ మన నాన్న కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఇది వద్దు ఇది చేయొద్దు ఇది నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం కొన్ని మనసులో డెవలప్ చేసేసుకుని నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనుకుంటామా? ఖచ్చితంగా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీకే కాదు మీరేం ఆ తప్పులేం లేరు, మాకు కూడా అది వచ్చింది, మాకు కూడా ఆలోచన వచ్చింది నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నా మాట అంటే ఎవరికి విలువ లేదు అసలు ఇంట్లో. నేను అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ డస్ట్బిన్ లాంటిదే అక్కడ డస్ట్బిన్ లాంటి ఇంట్లో. సో ఇలాంటి కొన్ని ఆలోచనలు అన్నమాట నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నిజంగా ఈ ఆలోచన యూత్ పిల్లల్లో ఎంత నష్టం చేస్తుందో తెలుసా? నేనంటే ఇష్టం లేదు అనుకుంటూనే దాన్ని పెంచి ఇందాక మనం ఒకటి నేర్చుకున్నాం, చేదైన వేరు మొలచినందున. చేదైన వేరు మొలిస్తే ముందు ఏం చేయాలి దాన్ని? పీకేయాలి. సో చేదైన వేరు పీకకపోతే మనకి చాలా నష్టం.